నా ముచ్చట్లు భరించలేక కెమెరా పెట్టుగా హైదరాబాద్ వెళ్ళిపోయింది. మీరు అట్లనే వీడియో ఆన్ చేసి ఎక్కడో తిరగకుండి వీడియో చూడకుండా ఈ కూరలు మెడిసినల్ వాల్యూస్ ఉన్న కూరల గురించి నేను అవేర్నెస్ తెద్దామని సంకల్ప బలంతో మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఏందో ఈరోజు వీడియో అంతా ఆగం ఆగం మగడం మగడం. శ్రీదేవి అట్లా బ్లూపర్స్ ఉండవు కానీ ఇట్లుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ గంప కాదు కానీ స్టీల్ది గంప లాంటి స్టీల్ గిన్నె పట్టుకొని మన బృందావనంలోనే ఉన్న మేడుకోలేదు. యాక్చువల్గా ఒక వెరైటీ వెజిటేబుల్ వండుకుందాం ఈరోజు, లీఫీ వెజిటేబుల్. ఇది మనం బహుశా మనము ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడో వండినబ్బా, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది మళ్ళీ వండుకుందాము. విషయం ఏంటంటే దాన్ని నేను దాచిపెట్టిన విత్తనాలన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టి వర్షాలు వచ్చినాక వేద్దామనేసి ఒక బాటిల్లో పోసిపెట్టిన అనమాట. సరే, వీళ్ళని ఏదో ఆకుకూర ఇవ్వమని చెప్పిన ఇక్కడ తీరా చూస్తే అదేదో తోటకూరనో గీటకూరనో అనుకొని వేసారు. అది విషయం ఏంటంటే వేరే మొలిచింది, గుబురుగా మొలిచింది, సూపర్ మొలిచింది. నేను అనుకున్న వర్షాకాలంలోనే బాగా నీళ్ళు పెడితే నీళ్ళు పడితే వర్షాలకే మొలుస్తుంది అనుకున్నా కానీ నీళ్ళు ఫుల్ పెడితే ఏ సీజన్లోనైనా మొలుస్తుంది. ఇప్పుడు మీకు పంపించిన ఎర్ర గల్జేరు ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఎంబడి నీళ్ళు ఫుల్గా పట్టండి, సూపర్ మొలుస్తుంది. సో అయితే ఇక్కడ వేసింది ఏంటంటే తెల్ల గల్జేరు. చాలా జాగ్రత్తగా అక్కడక్కడ మొలిస్తే కొన్ని విత్తనాలు దొరికితే తీసిపెట్టిన అనమాట. అవి మొత్తం తెచ్చి చల్లినరు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే సూపర్ వచ్చింది. ఎక్కువ డిస్టర్బ్ చేయను, జస్ట్ ఆకాకున్నంత వరకే తెంపుకుందాము. మళ్ళీ కొంచెము చిగుర్లు వస్తుంది కట్ చేసినాక. సో మ్యాక్సిమం విత్తనాలకు వదిలేసి నెక్స్ట్ టైం పెద్ద ప్లేస్లో అవే తీసుకుపోయి చల్లేసి మొత్తం తెల్ల గల్జేరు. అంటే పునర్నవాలో 2 రకాలు, ఒకటి ఎర్రది ఒకటి తెల్లది. ఎర్రది మనం సీడ్ చేసి పెట్టినాము, తెల్లది సీడ్ చేయబోతున్నాం అనమాట. సరే, ఆ సీడ్ చేసే ముందు వండుకొని తిందాం రండి. సో ఇది రెగ్యులర్గా తింటే, అంటే సీజనల్గా రెగ్యులర్గా అప్పుడప్పుడు ఆకుకూరల్లాగా తింటే డయాలసిస్ అవసరం ఎప్పుడూ రాదు లైఫ్లో అని చెప్తాను అనమాట. సో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న వెజిటేబుల్, లీఫీ వెజిటేబుల్, అవన్నీ మాకు తెలియకుండానే చిన్నప్పుడు అంతా తిన్నాం అనమాట. అది సంగతి. అదృష్టం బాగుండి నేను ఊర్లో నుంచి పేడ తెప్పించుకొని వేసుకున్నా కాబట్టి ఆ పేడల మొలిసినే నాకు, నేను సపరేట్గా విత్తనాలు తెచ్చేయలేదు. సో మీరు కూడా అందుకే మిమ్మల్ని కూడా చెప్తున్నా, ఊర్లలో నుంచి పేడ, ఆవు పేడ, మేకలది అట్లాంటి ఎరువు తెచ్చి వేసుకోండి అబ్బా, మీకు ఆటోమేటిక్గా మొలిసే కొనే పనే ఉండదు. ఎన్నిసార్లు చెప్పినో మళ్ళీ ఇత్తనాలు 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 అంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మొలిచింది. దాంట్లో తోటకూర ఉంది, కొయ్య తోటకూర, అండ్ నేను ఇంత అంటే ఇంత థిక్ ఎప్పుడు చూడలేదు. ఉన్న విత్తనాలన్నీ ఒకటే ప్లేస్లో వేసేసినారు. బహుశా ఇప్పుడు మనము ఎర్రగల్జేరు విత్తనాలు మీకు ఎన్ని పంపిస్తున్నాను ఆన్లైన్లో అన్ని అంతే క్వాంటిటీ ఉండి చూడండి ఎంత మొలిచిందో, ఎట్లా మొలిచిందో. సింహాసనం మీద కూర్చొని బిందాస తెంపుకుంటాం. గుమురుగు ఉందబ్బా. సో చాలాసార్లు అడిగిండ్రు క్లియర్గా లీవ్స్ చూపించమని. సో ఇది తెల్ల గల్జేరు. ఓకేనా, చాలా సింపుల్ వంటలు ఇవన్నీ. అంటే ఎట్లా ఉండినా టేస్ట్ ఉంటాయి అనమాట, అది సంగతి. వీటికి సంబంధించి ఏమి అద్ది ఇద్ది ఏమి వేసే పని ఉండదు. పూత స్టార్ట్ అయింది చూసిర్రా. యాక్చువల్లీ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటే వారం గడిచిపోయింది. నేను ఏదైతే తీస్తున్నానో అక్కడ మళ్ళీ మంచిగా నీళ్ళు పెడితే ఇగుర్లు వస్తాయి. ఇగో గాయత్రి ఎక్కడ చూపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది కాదు, ఇది కోయదోట కూర. ఈ చిన్నది మాత్రమే తెల్ల గల్జేరు. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. బహుశా ఎక్కడన్నా ఉంటే మీకు మెంతాకు కూడా కనబడవచ్చు కానీ మనం ఉండబోయేది మాత్రం తెల్ల గల్జేరు. ఇది ఇట్లా కట్ అవుతుంది, కత్తెర తెచ్చుకొని కట్ చేసుకుంటే బాగుండుగా. జూన్లో వర్షాలు పడంగానే ప్రతి పొలాల్లో మొత్తం ఇదే ఉంటుంది. ప్రతి పొలంలో ఎక్కువ ప్లేస్లో మొలుస్తుంటుంది పిచ్చి చెట్టు. యాక్చువల్గా ఊళ్ళల్లో కలుపు కింద జమ చేస్తారు దీన్ని. ఒక్కసారి మొలిచింది అనుకోండి ఏం మీరు ఏం తీసి పడేసినా పోదు, ఏం చేసినా పోదు. అది ఇంకా జర లేత ఉన్నప్పుడు ఉండేదండి, ఇంకా సూపర్ ఉంటుంది.
పోదామాయిగా వండుకుందామా? వండుకుంటా ముచ్చట్లు ఏం లేవు, పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్పుకుందాం రండి. ఇదిగోండి మన చేన్లోకి వెళ్ళి మన తోటలోకి వెళ్ళి తీసుకొచ్చిన తెల్ల గల్జీరు కూర. ఇట్లా తీసి కడిగి ఇంట్లో పెట్టుకున్నాం. సో తీసుడు కడుగుడు అన్నీ మీకు చూపిస్తే ఇంత పొడవు వీడియో అవుతుంది అంటారు. ఇప్పటికే ఏమంటారంటే, శ్రీదేవి చిన్నగా వీడియో పెట్టు, మేము డబల్ ఏమంటారు బా 2x 3x చూసినా కూడా వీడియో పెద్దగా అవుతుందని అంటారు నన్ను. ఏమన్నా కథ కాదు, అన్నీ గబుక్కున అయిపోవాలా లైఫ్లో మొత్తం? ఏది ఓపిక చూసేది లేదు, అరే ఏందో చూసేది లేదు, ఏందో విషయం తెలుసుకునేది లేదు, గబగబా గబగబా అయిపోవాలంటే వీడియోలు చూసుడు గబగబా. ఏందో నాకు అర్థమే కాలేదు, ఇదైతే కాన్సెప్టే అర్థం కాదు. చిన్నగా వీడియోలు తీయ అంటే ఓకే, ఒక మీనింగ్ ఉంది, జర చూస్తాము, ఏదో సజెషన్ చేసినట్టు బాగుంది. అన్నీ గబగబా అన్నీ గబగబా, కొంచెం కష్టమే అబ్బో. ఓకే, సో ఇదన్నమాట, ఇట్లా తీసుకొని ఇట్లా కడిగి పెట్టుకున్నా. అయితే దీన్ని యాక్చువల్గా ఈ పక్కకు పెట్టుకుంటా ఇది సరిపోతుంది కాబట్టి. కొంచెం ఏం చేయాలంటే డైరెక్ట్గా వేయొద్దు, ఎందుకంటే ఈ ఆకులో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి ఈ కాడల్లో కొంచెము ఉడకడం కొంచెం కష్టం అన్నమాట. సో కాడలు లేకుండా మరీ ఆకులు తీయలేము కాబట్టి కొంచెం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, యాజ్ ఇట్ ఈస్గా వేయకుండా. అంటే కొంచెం ఆకుకూరను తరుగుకోవాలన్నమాట. డైరెక్ట్గా అవ్వ స్టైల్లో వండుతున్నాం కాబట్టి ఇందులో వేసేస్తున్నా. పోపులు గీపులు అన్నీ జాంతన్నాయి ఇట్లాంటి కూరలకు. ఇంకొకటి ఏంటంటే, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూరల విషయంలో చాలామంది క్వశ్చన్స్ డౌట్స్ ఏమడిగిందంటే, అంతకుముందు తెల్లగర్జీల కూర తినంగానే మాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఇంకా ఉంది. అరే భయ్య అదేమన్నా మెడిసినా? మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర అంటే డే టు డే లైఫ్లో అవి మనం తింటూ ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పిండ్రు, అది సంగతి. అంతేగాని ఇది ఇంత ముద్ద చేసుకొని తినగానే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయా? అది కాదు. ముచ్చట ఏంటంటే, ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలన్నీ కూడా మన లైఫ్లో డే టు డే లైఫ్లో తినాలా. సేమ్ మన పాలకూర తోటకూర తింటే మంచిది అని ఎట్లా చెప్తారో ఇది కూడా అంతే అనమాట. అయితే ఇది ఒక రేంజ్లో మంచిగా పనిచేసేసి మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది. కొన్ని ఎనర్జీని ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఆపెట్టి ఇవన్నమాట. ఆ కోవకు చెందినయే మనం వండుకుని తినేటి తెల్ల గల్జీరు లేదంటే ఎర్ర గల్జీరు లేదంటే పునర్నవ దీని పేరు. అండ్ నేను వండే కొండపిండి అండ్ లింగదొండ ఇంకొకటి ఏదో వండుతా కదా ఉతరేణి, ఇవి అనమాట. అవి ఆస్తులు మన ఆయనమ్మళ్ళు మా అమ్మళ్ళు ఏం ఆస్తులు వేయలేరు, కానీ వీటికి సంబంధించిన పరిచయాలు మాత్రం చేశారు. ఊళ్ళల్లో పుట్టి పెరగడం అనేది అడ్వాంటేజ్ అనమాట. మీకు చెప్తున్నా జల్దీ జల్దీ చూస్తారు జల్దీ జల్దీ చేస్తారని నా కూతురు ఇంకెంతసేపు కట్ చేస్తామని అడుగుతుంది. ఇది దీనికే చెప్పలేకపోతున్నా, మీకు ఏం చెప్తా చెప్పండి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. సేమ్ థింగ్ అప్లికబుల్ నాకు కూడా. మా నాన్న మ్యాథ్స్ టీచరు, నాకు లెక్కలు సున్నా, అన్నీ చేయాలబ్బా. ఓకే, ఇట్లా కూర వేసినామా, ప్రాసెస్ చాలా ఈజీ. దెన్ కూరలో పచ్చి మిరపకాయలు, మన తోటలోవి కాబట్టి ఘాటు యమఘాటు వేసేస్తున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డలు కలిపేసినాము, తర్వాత తీసి సపరేట్ చేసినాం, అది సంగతి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, అవి ఎట్లా కోసినా బాగానే ఉంటాయి కానీ ఆకుకూరలు ఎక్కువ ఉండాలా. ఇంతకుముందు అయితే మీకు చూపించిన వీడియోలల్లో ఎన్ని ఉల్లిగడ్డలు ఉంటే అన్ని మిరపకాయలు కనపడుతుండే, అప్పుడే కారం లేకుండే. ఇప్పుడు ఈ కారం ఉన్నాయి కాబట్టి నన్నే భయపెడుతున్నాయి. దీంట్లో కొంచెం ధనియా పౌడర్, సాల్ట్, ఆకుకూరల్లో సాల్ట్ తక్కువ పడుతుంది గుర్తు పెట్టుకోండి, పసుపు. ఫైనల్లీ మన ఇంగ్రీడియంట్ గాయత్రి, ఈ అల్లమెల్లిపాయ డబ్బా చూపియో గాయత్రి, ఆల్రెడీ మొన్న తిట్టారు నన్ను అర్ధ కిలో కిలో చేసి పెట్టుకున్నట్టునోగా అన్నారు. అండ్ ఇందులో ఏంటంటే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు, లేదంటే ఎక్కువ వెల్లుల్లి డైరెక్ట్గా వేసినా కూడా సూపర్ ఉంటుంది, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదనమాట. సో అది వేసుకున్నా కాబట్టి ఇవి కొన్ని వేసుకుంటున్నా. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఉట్టి ఆకుకూర ఉంటే కూడా ఏదైనా సరే శనగపప్పు కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వీటిని కడిగి వేసేస్తా. నానబెట్టట్లేదు సో కడిగి డైరెక్ట్ వేసేస్తాను దీన్ని.
సింపుల్గా. ఉడుకుతుందా శ్రీదేవి అనకండి, ఉడుకుతుంది. ఉడికి ఉడకకుండా ఉడుకుతుంది, టేస్ట్ మాత్రం అదురుతుంది. దీంట్లో ఆయిల్. ఎప్పుడు పని తప్పించుకునే షార్ట్ కట్లో వంటలు చేస్తా అంట కదా, ఇది ఆ మెథడ్ కాదు, ఇది మా అవ్వ మా నాయనమ్మల మెథడ్ అన్నమాట. ఓకే, దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెడుతున్నా అంతే. పప్పు ఎట్లా ఉడుకుతుంది అనేది ఉడికేటప్పుడు చెప్తా. ఇప్పుడు ముచ్చట్లు చెప్పచ్చు, పర్లేదు బాటలేదు, ఏస్టా ఇడిచిపెట్టినా అదే ఉడుకుతుంది, అదే అవుతుంది, తినేసొచ్చు అనమాట. అయితే పిల్లలకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఆకుకూరలు వండేసి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఆకుకూర కలిపి తినిపిస్తే మాట్లాడకుండా తింటారు, నా మీద ఒట్టు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అదనమాట విషయం. ఓకేనా, ఎక్కడో మాట్లాడుకుంటే మిస్ అయిపోయినా ఈరోజు అన్నీ గబగబా అయిపోవాలా. అబ్బా అన్నీ గబగబా అయిపోతే లైఫ్ని ఎంజాయ్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. గబగబా పరిగెత్తితే ఆడేమో ఉందని పరిగెత్తినాం అనుకోండి, ఆడేం ఉండదు అడుకోయినాక, అంటే ఎడారిలో అదేదో అంటారు కదా, దాన్ని ఏమంటారు అబ్బా, ఎండమావుల టైప్ అనమాట. లైఫ్లో గబగబా గబగబా అన్నీ, ఇది ఇట్లా పుస్తకాలు గబగబానే, ల్యాప్టాప్ గబగబానే, మొబైల్ గబగబానే, ఫైనల్గా అన్నీ మూసిపెట్టినాక బుర్రలేమి ఇక గబగబ ఉండదు, అది కూడా గబగబనే. ఎక్కడ పోయింటుందో ఏమో, చదివింది ఎక్కడ పోయింటుందో, చూసింది ఎక్కడ పోయింటుందో, నేర్చుకున్నది ఎక్కడ పోయింటుందో, అది సంగతి అనమాట. సో అట్లా గబగబా పరిగెత్తినాక ముందర ఏమి ఉండదు, అయ్యో ఏం లేదే అనుకుంటాం, వెనుకకు తిరిగి చూసుకుంటే టైం అయిపోయింటుంది లైఫ్లో. కాబట్టి ఓపికగా ఈరోజు ఈ నిమిషం ఇక్కడనే ఎంజాయ్ చేయండి. రేపటి సంగతి రేపు, ఎల్లుండి సంగతి ఎల్లుండి. ఓవరాల్గా చెప్పొచ్చింది ఏంటంటే, వీడియోలు నిదానంగా చూడండి, నిదానంగా చూసి అప్పుడు డౌట్లు వస్తే క్వశ్చన్స్ అడగండి. అందులో ఆల్రెడీ ముచ్చట పెట్టింట, ఏమి చూడకుండా టప్పటప్ప చూసేసి అన్ని క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలబ్బా మీకు, ఏమనుకోకుండా అబ్బా కరెంటు పోయింది, ఆగమాగం అయిపోయింది, ఇన్వర్టర్ ఏమైందని టెన్షన్ అయిపోయింది, నిన్ననే సెట్ చేయించిన మళ్ళీ అడుకోయి చూస్తే ఎంసీబీ పడిపోయింది. సో మీ ముచ్చట మర్చిపోయినా, ఇది దేనికి నేను ఏం చేయలేను. ఇప్పుడు నెక్స్ట్ ముచ్చట్లో మాట్లాడుకో, మనకి ఇట్లా వస్తుంటాయి అన్నమాట, ఏడు ఆగవు. అగో మళ్ళీ పోయింది, ఏం చేసి చెప్పండి, మళ్ళీ ఎంసీబీ పడిపోయింది, మళ్ళీ వచ్చింది. ఈరోజు ఇది కథ బాగుంది కదా, ఒకసారి నల్లగా ఒకసారి తెల్లగా. అబ్బా నిన్న లైఫ్ స్టోరీలో ఒక ఫోటో మిస్ చేసిండు మా బాల, ఏం చేసిండంటే ఇల్లు కట్టేటప్పుడు నల్లగా అయినా అని చెప్పిన ఆ నల్లగైన ఫోటో వేయలేడు. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. అంటే నేను సాయంత్రం 7 గంటలకు వీడియో తీసిస్తే 8:30 దాన్ని ఎడిటింగ్ టేబుల్ మీదకి ఇస్తే ఎప్పుడు పోస్ట్ చేస్తాడు పాపం, అందుకే అట్లా ఆగభాగం చేసిండు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న యమసతాయించింది మన నెట్టు, అందుకే రాత్రి 10:30 పోస్ట్ చేసినా సరే మీరు బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ, ఎంత ఇష్టంగా చూస్తున్నారబ్బా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కూర విషయానికి వస్తే ఒక గల్పుడు కలుపుకుందాము. యాక్చువల్గా రెగ్యులర్గా ఏం చేస్తాంటే కందిపప్పు కడిగేసి నీళ్ళు జస్ట్ ఇవన్నీ కోసేలో పక్కన పెట్టుకుంటా, ఆ నీళ్ళతో సహా వేసేస్తా. ఈరోజు వేయలేదు, అప్పటికప్పుడు కడిగిన కాబట్టి ఎట్లా ఉడుకుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకే, సో ఆకు కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు కొంచెం ఉన్నాయి. దీంట్లోకి ఏం చేద్దామంటే కొంచెం వాటర్ వేద్దాం. ఆకుకూరల వాటర్ ఏందనకుండి అన్నీ పోతాయి, కందిపప్పు ఉడికేసి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఫస్ట్లోనే వేసేసుకోండి, తర్వాత వేయొద్దు, మళ్ళీ నీళ్లు వేయొద్దు. ఇప్పుడు ఉడకమ్మ నువ్వు రైట్, మళ్ళీసారి మళ్ళీ తిరిగిసారి కలుపుడు తప్ప ఏం పర్లేదు, బిందా శ్రీదేవి. ఈరోజు మీ ముచ్చట చెప్తే నా కినాలని కోరిక అని అంట కానీ మీ ఏమంటారు, ఈరోజు ఏమో ఆగమాగం మాట్లాడుతుంది శ్రీదేవి అనుకోకుండా కానీ ఇది ఇంతే ఈరోజుకి. అంటే పొద్దున్న కొంచెం సేపు కొట్లాడిన కళ్యాణ్తో అట్లనే ఉంది బుర్రంతా, అందుకు ఇట్లా ఉన్నా అనమాట. పాపం శ్రీదేవి, మా ఆయన కూడా ఎట్లా చూస్తున్నా, అబద్ధం మారితే అతికినట్టు ఉండాలి కదా. కళ్యాణ్ కొట్లాడాడు శ్రీదేవి, నువ్వే గయ్యాలి గంపమంటాం. లేదులేబా ఏదో ఒకటి చెప్పాలి కదా, అంటే నా సాడీలు చెప్పకపోతే బాగుండదు కదా అని చెప్తున్నాను నీ మీద. నా ముచ్చట్లు భరించలేక కెమెరా పెట్టి గాయత్రి ఎట్లా వెళ్ళిపోయింది, మీరు అట్లనే వీడియో ఆన్ చేసి ఎక్కడో తిరగకండి, వీడియో చూడకుండా ఇక వాళ్ళు పట్టించుకోకుండా మీరు పట్టించుకోకుండా ఎట్లా ఏమైపోవాలి నేను.
మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఈ టాపిక్లన్నీ క్యాన్సిల్ కాదు, ఉంటాయి. ఇప్పుడు మంచి టాపిక్ అనమాట. అది పిచ్చి టాపిక్లు, ఇవి మంచి టాపిక్లు కాదు. అది కూడా మంచి టాపిక్, ఇది కూడా మంచి టాపిక్. యాక్చువల్గా మనము మన వెబ్సైట్లో క్లాతింగ్ అండ్ ఇంకా అంటే క్లాతింగ్ అనేది కాదు, అన్ని రకాలుగా పెడదాము, మంచి పేరు సజెస్ట్ చేయండి అని చెప్పాను. ఆహా, ఏమి పేర్లు, ఏమి పేర్లు, ఎన్ని పేర్లు, ఎన్ని పేర్లు, ఇన్ని పేర్లు పెట్టుకోవచ్చా ఒక బట్టల దుకాణానికి కానీ? ఒక అరే బట్టల దుకాణం అని ఎట్లా అనుకుంటారబ్బా మీరు? ఓన్లీ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ, ఇంక ఇది అంటే జెంట్స్కి లేడీస్కి సంబంధించి అన్ని వెరైటీలు పెడతా అన్నప్పుడు ఉట్టి బట్టల దుకాణం అని ఎట్లా అంటారబ్బా? శ్రీదేవి బట్టల దుకాణం అంట, కళ్యాణ్ బట్టల దుకాణం అంట, గాయత్రి బట్టల దుకాణము, లేడీస్ ఎంపోరియం. ఓకోండి అబ్బా, క్రియేటివిటీ ఎక్కడ? కొత్తగా ఉండాలా? ఒక్కరు మాత్రం నేను అనుకున్న పేరు చెప్పిండ్రు, అది కూడా మీకు లా అనుకున్న అంటే ముందు అనుకోలేదు, టు బి ఫ్రాంక్ ముందు అనుకోలేదు. మీతో మాట్లాడుకుంటూ ఒక హింట్ ఇచ్చిన ఇట్లా అయితే బాగుంటుందని, ఆ హింట్ తోటి అనుకోను కానీ వాళ్ళకి తోచింది. మీకు ఇస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఒకరు చెప్పిన నా పేరు అనౌన్స్ చేస్తా. సూపర్, అంటే మంచిగా అనిపించింది. మీరు అన్ని పేర్లు ఇచ్చుడు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాలుగా పెట్టుకోవచ్చా మన దుకాణానికి పేరు అనిపించింది. బాగున్నాయి, కొన్ని బ్యూటిఫుల్ తెలుగు నేమ్స్ వచ్చినాయి. సో ఆగమాగం పేర్లు వచ్చినాయి, ఇంగ్లీష్ తెలుగు మిక్స్ వచ్చినాయి, ఆల్రెడీ ఉన్న పేర్లు వచ్చినాయి, కొత్త పేర్లు కూడా వచ్చినాయి. ఈరోజు మా ఎడిటింగ్ చేసే బాల అయిపోయిండు, ఇది ఎట్లా వీడియో ఎడిట్ చేయాలి మేడం నేను అంటాడు. అట్లనే చేయి బాల, మా వాళ్ళు ఎట్లనే చూస్తారని చెప్తా. సరేనా, విషయం ఏంటంటే ఇందాక మాటల్లో పొరపాటుగా నేను ఆల్రెడీ అనుకున్న పేరు అన్నా. ప్లీజ్ అనుకుని, నువ్వు ఆల్రెడీ అనుకొని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అట్లా అనుకోండి. నిజంగా అనుకోలేదబ్బా, మీతో మాట్లాడుతుంటే ఇట్లుంటే ఎట్లుంటుంది, అట్లుంటే ఎట్లుంటుంది. ఎగ్జాంపుల్గా బాపు రమణ గారి బుక్స్ పేరు ఏమన్నా ఉందా, వాళ్ళ క్యారెక్టర్ల పేర్లు ఏమన్నా ఉందా ఇట్లా అడిగిన కదా. ఆ టైంలో ఒక పేరు స్ట్రైక్ అయింది, ఆ పేరు మాత్రం ఒక్కరు చెప్పారు. అందుకు నేను అనుకున్న పేరు అన్నా కానీ మిమ్మల్ని, అమ్మో కాదు, మిమ్మల్ని అను ఏదో నేను అనుకొని వీళ్ళతో ఏదో మాట్లాడిపిద్దామని మాట్లాడిపోయలేదు అబ్బా, నిజంగా చెప్తున్నా. వినబడ్డదా గాయత్రి అమ్మ మాట్లాడుతుంది? పేరు ఇంకా ఫిక్స్ కాలేదంట, టాప్ 10 పేర్లు సెలెక్ట్ చేసినాక. సో అందులోకెళ్ళే ఒకటి అనౌన్స్ చేద్దాం అని అంటుంది అనమాట, అది సంగతి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందులో లేని పేరు నేను అనౌన్స్ చేసింటే మిమ్మల్ని అడిగి కూడా నేను ఉట్టిగా నా పేరు నేనే అనుకున్న పేరు పెడతానా అని అనిపించింది. బట్ అందులో ఆల్రెడీ లిస్ట్లో 2-3 పేర్లు సూపర్ అనిపించినాయి నాకు, అదే దాంట్లో సెలెక్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి పెడతాను మీకు. ఇది నా పేరు కాదు, మీరు సెలెక్ట్ చేసిన పేరు అని, ఆ ఎవరో నాకు తెలియదు. మీతో పాటు నేను మళ్ళీ చూస్తాను, స్క్రీన్ షాట్ మాత్రం తీసి పెట్టుకున్నా. ఉడకమ్మ, ఉడికినంతసేపు ముచ్చట్లు చెప్పాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కొంచెం మీ నీరు గుంజే వరకు కూడా ఈ కందిపప్పు ఇంకొంచెం అవుతుంది, అంతే చాలు. ఎక్కువ తక్కువ కుడుకోవద్దు అనమాట. ఇది నాకైతే ఇట్లుంటేనే బాగుంటుంది, ఇట్లుండాలన్నమాట. పప్పులు పప్పులు, కూర కూర టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ గుంజే వరకు ఉంచుదాం అంతే. ఓకే, ఫైనల్లీ అయిపోయింది, తెచ్చేస్తున్నా. సౌండ్ వస్తుంది ఇంకా, నాకు ఇది ఎంజాయ్ చేస్తా బాగా. ఒక చూడండి, ఒక చూడండి, తీసి ఎంతసేపు అవుతుంది? ఇదన్నమాట, కొంచెం వాటర్ ఉండాలా, డ్రైగా చేయకండి బాగుండదు. మొత్తం నీళ్ళన్నీ పోయేదాకా పెట్టి టేస్ట్ లేదంటే నేనేం చేయలేను అనమాట. అంటే కూరలు మీకు ఉండడానికి రాదని కాదు, ఈ కూరలు మెడిసినల్ వాల్యూస్ ఉన్న కూరల గురించి నేను అవేర్నెస్ తెద్దామని సంకల్ప బలంతో మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఏందో ఈరోజు వీడియో అంతా ఆగమాగం, మగడం మగడం, ఇంతే సంగతులు. ఓకేనా, ఇదన్నమాట విషయము. సో జాగ్రత్తగా తీసి తెల్ల గల్జేరు సీడ్స్ మాత్రం కలెక్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్కు. శ్రీదేవి అట్లా బ్లూపర్స్ ఉండవు కానీ ఇట్లుంటుంది. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.